ర్యాంకుల కోసం ఆరాటం, కాలేజీల మధ్య పోటీ యుద్ధం, 24 గంటల చదువులు, విద్యార్థుల మెడకు ఉరితాడులు. విద్యారంగ రూపం మారిందా? యాజమాన్యాలకు కావాల్సింది ర్యాంకులేనా? తెలుగు రాష్ట్రాల్లో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు, హడావిడిగా 2 ప్రభుత్వాల మీటింగులు. అసలేం జరుగుతోంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్టుపోతోంది? 1, 1, 1, 2, 3, 4 ఇవి ర్యాంకులు కాదు, ప్రైవేట్ కాలేజీల్లో జరుగుతున్న ఆత్మహత్యల అటెండెన్స్. 1, 2, 3 రోజుల్లో 7 విద్యార్థులు మరణించారు. దీనికి బాధ్యులెవరు? అసలు కళాశాలల్లో ఏం జరుగుతోంది? విద్యార్థులను రోబోలుగా మార్చే కార్పొరేట్ విద్యా విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఆయన అమరావతిలో యాజమాన్యాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ కళాశాలలకు స్వీయ నియంత్రణ ఉండాలని, విద్యార్థులను వేధించే పద్ధతులను తక్షణం వదిలిపెట్టాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పిల్లలనే వాళ్ళు కేవలం ఒక మిషన్ లాగా తయారు చేయకుండా వాళ్ళు క్రియేటివిటీ ఉండాలి, వాళ్ళు ఒక డైనమిజం ఉండాలి, వాళ్ళకి రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఉండడం కోసం ఎడ్యుకేషన్ ఇది తోడ్పడాలి తప్ప వేరే విధంగా చేయకూడదు. ఎటువంటి కార్పొరేట్ కాలేజీలైనా అలాగే గవర్నమెంట్ కాలేజీలు సరే ఆత్మహత్యలు అనేది భవిష్యత్తులో ఎట్టి ప్రశ్న జరగకుండా అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోమని చెప్పారు. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఉద్ఘాటించారు. విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై చర్చించారు. స్టూడెంట్స్పై ఒత్తిడి లేకుండా యాజమాన్యాలు, తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలన్నారు. కాలేజీల్లో కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ర్యాంకులను సాధించడానికో, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మాదే నెంబర్ వన్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పుకోవటానికో పిల్లలను ఒత్తిడికి గురి చేసి ఇలాంటి సంఘటనలకు దారితీయొద్దని చెప్పి యాజమాన్యాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇదే పరిస్థితి కొనసాగితే తప్పకుండా చర్య తీసుకోవాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో యాజమాన్యాల తీరుపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. కార్పొరేట్ కాలేజీలకు నిరసనగా 2 రాష్ట్రాల్లో ఆందోళన బాటపట్టాయి. విద్యాసంస్థల బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న కార్పొరేట్ కళాశాలలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్ చేసింది. విశాఖ మద్దెలపాలెం కూడలిలో జనసేన నేతలు ధర్నా చేసి ఇంటర్మీడియట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా విద్యా బోధన జరిగేలా చూడాలని, ఆత్మహత్యలు జరుగుతున్న ప్రైవేట్ హాస్టళ్లను మూసివేయాలని డిమాండ్ చేశారు. కళాశాలల్లో విద్యార్థుల మరణాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు విజయనగరంలో ధర్నా నిర్వహించారు. తొలుత నారాయణ కళాశాల వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులు అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్ సూసైడ్స్ అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి.